हाई फ्रेंड्स, वेलकम टू एमएल अपडेट्स। वीडियो इपड़े मरों लेटेस्ट अपडेट तो मैं मुंकोचा। सो दाखिल संबंधी पूर्ति विवरण एक्सप्लेन एक टापिक मन को तपचे मंदरचा तलदू अंदक विरुद्ध को मदत पलकत उसे को कल को चंपा कड़ता अच्छे इपू मन कोबे केस विनर अलागे इलांट अतम चूसी को मध्यप्रदेश में विचिम केस वे को అక్కడ రక్షించాల్సింది పోయి కోడలను అయితే అందుకు విరుద్ధంగా నెలకు 10,000 ఇస్తే కాపాడతా అక్కడ కాపాడతామంటూ ఒప్పందం చేసుకున్నారన్నమాట। అయినా సరే ఫలితం లేకపోవడంతో చివరకు కోడలు తెగించి నిర్ణయం తీసుకుంది। ఇంతకీ అసలు జరిగింది ఏంటి మనం చూద్దాం। అయితే మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్కి చెందిన ఒక మహిళ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది। ఆమెకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో 2020లో వివాహమైంది। వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకపోవడంతో సంతోషంగా ఉండేవారు। అయితే నెలలు గడిచే కొద్దీ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది। అసహజ పద్ధతిలో సంగారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేసేవాడు। అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తరచూ ఆమెపై దాడికి పాల్పడేవాడు। కొన్ని రోజులు పోతే అక్కడ భర్తతో మార్పు వస్తుందని చెప్పేసి భావించింది। అయితే భర్త మాత్రం రోజురోజుకు మరింత దారుణంగా ప్రవర్తించేవాడు। మొత్తం మీద చివరకు తుపాకీతో బెదిరించి మరీ అసహజ రీతిలో సంగారం చేయడంతో విషయాన్ని అత్తకు తెలియజేసింది। కొడుకును వారించాల్సిన తల్లిదండ్రులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు। కొడుకు నుంచి కోడల్ని రక్షించేందుకు నెలకు 10,000 ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్నారు। అయినా భర్త మాత్రం రోజు చిత్రహింసల గురి చేస్తూ ఉండేవాడు। కొడుకు పుట్టినా కూడా అలాగే చేయడంతో పాటు అదనపు కట్నం తేవాలని కూడా బెదిరించేవాడు। దీంతో ఆమె విసిగిపోయి శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది, ఫిర్యాదు చేసింది। నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరణ చేశారు। సో చూశారు కదా, అసహజంగా ఈ విధంగా చేయడం కోసం భయపెట్టి కూడా ఈ విధంగా అయితే చేయడంతో దెబ్బకి లాభం లేదని చెప్పేసి ఇంకా తట్టుకోలేక పోలీసులకు అయితే కంప్లైంట్ చేసిందన్నమాట। సో ఇది మనకి ఇప్పుడు అప్డేట్ వచ్చిన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।